రంగంపల్లి రాజీవ్ రహదారిపై వరద నీటి ఉధృతి తగ్గడంతో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అడ్డుగా ఉన్న చిన్న నిర్మాణాలను జేసీబీలతో తొలగింపజేసిన మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించిన ఏసీపీ. భారీ వర్షాలతో పెద్దపల్లి డివిజన్లోని 5000 పైచిలుకు ఎకరాల్లో నీట మురిగిన ప్రతి పంట మొలకలు ఏడీఏ శ్రీనాథ్ వెల్లడి. చామనపల్లిలో రిజర్వాయర్ బ్యాక్ వాటర్లో నిరాశ్రయులుగా 30 మంది. ధర్మారంలో కొనసాగుతున్న వర్ష భీభత్సవం. కాచాపూర్ మాజీ మావో మిలిటెంట్ దాడి రాజన్న మృతి. నాటి కందిలచ్చిరెడ్డి నుండి కంకనాల రాజిరెడ్డిలకు ముఖ్య అనుచరుడే. వర్షాలు తెరపి ఇవ్వడంతో జిల్లా రవాణాధికారి కార్యాలయంలో తిరిగి సేవలను పునరుద్ధరించడం జరిగిందని తెలిపిన ఆర్టీఓ రంగారావు. పెద్దపల్లి ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ దయాద్ర హృదయులు దానం చేయాలని వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రాజేష్ విజ్ఞప్తి. నిర్వాసితులకు లెన్స్ క్లబ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో అన్నదానం. మరో 2 రోజులు అన్నదానం చేస్తామన్న అధ్యక్షులు మాజీ అధ్యక్షులు. భారీ వర్షాలతో బురదమయంగా మారిన విద్యానగర్ 3వ వీధి పాలకులు దళిత కాలనీపై దయ చూపాలని విద్యానగర్ వాసుల విజ్ఞప్తి. కాంగ్రెస్ పాలనలోనే వరద బాధితులకు న్యాయం. చిన్నరాతపల్లిలో సాయం అందించిన సారయ్యగౌడ్. వర్ష బాధితులకు నల్ల ఫౌండేషన్ సాయం. ఫోన్ కొట్టండి, నేనున్నానంటూ భరోసా ఇస్తున్న నల్ల మనోహర్ రెడ్డి. వరుసగా కురుస్తున్న వర్షాలతో పెద్దాపూర్లో నెలకొల్న నిరుపేద లైన్లు. ప్రభుత్వ యంత్రాంగం ఆదుకోవాలని బాధితుల వేడుకోలు. వర్షాలతో నిరాశ్రయులైన వారికి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ చేయూత. బాధితులకు బియ్యం నిత్యావసర వస్తువులు అందజేసిన కేసీఆర్ సేవాదళం సభ్యులు. నిరాశ్రయులకు భోజనం అందించిన గోదావరి అర్బన్ బ్యాంక్ ఉద్యోగులు.